ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుని మీద జరిగినటువంటి హత్యాయత్నం నాపైన నా ప్రభుత్వం పైన నెట్టబడుతుంది అని చెప్పేటువంటి విషయం కేవలం నన్ను ముద్దాయిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పినప్పుడు ఇది తప్పించుకోవడానికి ఆయన చాలా సులువైన మార్గం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశంలో ఉండేటువంటి అందరూ నమ్మేదానికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరిపించి ఆ దర్యాప్తు నివేదికను ప్రజల ముందు పెడితే సరిపోతుంది కదా? మీకు ఎందుకు ఇంత ఆవేదన? నిజంగా మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరూ లేరని మీకు ధైర్యం ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీని ఇమీడియట్ గా మీరు అంగీకరించాలి. ఎందుకు మీరు తాత్కారం చేస్తున్నారు? ఇది ఎవరికైనా ఈ అనుమానం ఉత్పన్నం అవుతుంది కదా. నెంబర్ వన్, మీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులతో మీరు సిట్ అని అన్నారు. అసలు డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు, ఇంకా మీకు భిన్నమైన అభిప్రాయం వాస్తవమైనటువంటిది వచ్చినా డీజీపీ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం తన సబార్డినేట్స్ ఇస్తారని ప్రజలెవరైనా భావిస్తారా? రెండు, అసలు స్టేట్ హెడ్గా ముఖ్యమంత్రిగా మీరు చెప్పేశారు, దీన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పేశారు. అతను జగన్ అభిమానని, ఇది గరుడ ఆపరేషన్లో భాగమని అన్నీ మీరు చెప్పేశారు. ఇంకా ఒక దర్యాప్తు సంస్థ మీ అభిప్రాయానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఇవ్వగలదని మీరు భావిస్తున్నారా? ఎవరైనా ఈ రాష్ట్రంలో భావిస్తారా? స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చాలా అనుభవం ఉందని చెప్తున్నారు కదా, మీ అనుభవంతో ఎవరైనా ఇట్లాంటి అభిప్రాయాల్ని చెప్పేసిన తర్వాత ఇంకా దర్యాప్తులు సజావుగా సాగుతాయా? హత్యాయత్నం జరిగిన వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రంలో ఉండి ఇంకొక రాజ్యాంగ పదవిని హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి అపోజిషన్ లీడర్. మీరు ముఖ్యమంత్రి అయితే ఆయన అపోజిషన్ లీడర్. ఆల్మోస్ట్ మీతో సరి సమానమైన ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి, ఇదేనా మీరు అనుసరించాల్సిన పద్ధతి? అసలు ఈ ఇన్సిడెంట్ మీ దృష్టికి వచ్చిన ఎన్ని క్షణాల్లో పోలీస్ తన అభిప్రాయాన్ని చెప్పింది? అది చెప్పొచ్చు అలాగా? ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయకుండా, ఎవరిని ఎంక్వైరీ చేయకుండా, ఇంట్రాగేట్ చేయకుండా అలాగే అభిప్రాయాన్ని చెప్పొచ్చా? ఎవరు అడిగారు మీకు ఇది చెప్పమని? అసలు ఎవరైనా అడిగారా? లేకుండానే చెప్పేస్తారు. ఇక తర్వాత దీనికి కదలెళ్ళేటువంటి సందర్భాలన్నీ మీరు ఇప్పుడే పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ నేను రీట్రీట్ చేయక్కర్లేదు. ఇది సిస్టమేటిక్ గా ప్రజలను నమ్మించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా తెలిసిపోతుంది అన్ని. అందుకోసం ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం, పెద్దల హస్తం దీంట్లో ఉంది అనేటువంటిది ప్రజలందరి మనసుల్లో ఈనాడు నాటుకొని ఉందని మనం చేస్తున్నాం. మీరు తప్పనిసరిగా దీన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి నిజంగా మీరు నిర్దోషులైతే అందులోంచి బయటపడండి, తప్పేముంది? రెండు, గవర్నర్ డీజీపీని ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు తెలుసుకోవడం మీరు తప్పని ఢిల్లీలో కూడా మాట్లాడారు, అదే వైలేషన్ అన్నట్టు మాట్లాడారు. అసలు మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఫెడరల్ కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఎవరు? అసలు మీ మంత్రిమండలిని నియమించింది ఎవరు?
అసలు వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నిన్ను ప్రభుత్వ పరంగా వచ్చిన ఆర్డర్స్ ఎవరి పేరున వస్తాయి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ తీసుకుని గవర్నర్ పేరు మీదే పరిపాలన సాగుతుంది. ఒక గవర్నర్ ఆ రాష్ట్రంలో ఉండే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్న వ్యక్తి మీద చాలా ముఖ్యమైన ప్లేస్లో, ఎయిర్పోర్ట్లో, విఐపీ గదిలో హత్య జరిగితే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత వక్రీకరించే పని చేస్తున్నారు? మీరు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించినాం చాలా కాలం క్రితం అని చెప్తున్నారు. ఇది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో ఇది మాట్లాడారు. ఒక గవర్నర్ని అబ్యూస్ చేస్తూ మాట్లాడారు, ఒక గవర్నర్ని కించపరుస్తూ మాట్లాడారు, అనుమానిస్తూ మాట్లాడారు. ఇది ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయొచ్చని అడుగుతున్నాను నేను. మీరు ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రితో జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ వ్యవస్థలో మార్పుల గురించి మీరు మార్పులు సజెస్ట్ చేయండి. ఓకే, ఎవరి మీదైతే పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటుందో, ఎవరి ఆదేశాల కింద మీరు పనిచేస్తూ ఉంటారో, ఎవరికైతే సలహాలు ఇవ్వాల్సినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా మీరుంటారో, అతన్ని మీరు అవమానించేటట్టుగా కలెక్టర్ల ముందు మాట్లాడారు. ఇంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం చాలా, ఎక్కడో మీరు తప్పు డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నారన్నది అతి సామాన్యులకు కూడా అర్థమవుద్దని మనం చేస్తున్నాం. మీరు ఢిల్లీలో గంభీరంగా ప్రారంభించినటువంటి ప్రసంగం, ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూలిపోయినాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయింది అని గొప్పగా చెప్పారు. బహుశా దేశంలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల వారికి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాగోతుం తెలిసి ఉండదు. 23 మంది శాసనసభ్యుల్ని మీరు ధనం ఇచ్చి లోబరుచుకుని ఇప్పటి వరకు ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగ చట్టాన్ని అమలు కాకుండా స్పీకర్ వ్యవస్థ అంటే ఏ వ్యవస్థ? ఈ దేశంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక వ్యవస్థ, రాష్ట్రంలో ఉండేటువంటి రాజ్యాంగ వ్యవస్థ పనిచేయనివ్వకుండా, దాని మీద ఒక నిర్ణయానికి రానివ్వకుండా అడ్డుపెట్టింది మీరు కదా? ఆ వ్యవస్థ కూలిపోవడానికి కారణం మీరు కదా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? మీరు వ్యవస్థలు కూలిపోయాయని ఢిల్లీలో కబుర్లు చెప్తారా? ఈ పార్టీలో ఎంపికైన 4 శాసనసభ్యుల్ని రాజ్యాంగ విరుద్ధంగా రాజభవన్లో ప్రమాణ స్వీకారం గవర్నర్తో మీరు చేయిస్తారు. గవర్నర్ వ్యవస్థను పనిచేయనివ్వకుండా అట్టిపెట్టుకుని కూర్చున్నారు. మీరా ఢిల్లీలో రాజ్యాంగం వ్యవస్థలన్నీ కూలిపోయిందని చెప్తారు, ప్రజాస్వామ్యం కూలిపోయిందని చెప్తారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు మీకు తెలుసా? అసలు కనీసం గ్రామ స్థాయిలో ఎంపికైనటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గ్రామ పంచాయతీని మీరు పనిచేయించారా ఈ 4.5 సంవత్సరాలు? ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని పనిచేయించారా మీరు? చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ బోర్డ్ డెసిషన్ తీసుకునేటువంటి పని చేయించారా? మీ తాబేదారులకి, కింద ఉన్నటువంటి దోపిడీదారులకి, జన్మభూమి కమిటీలని వారి ఇష్టానుసారం దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దగా మీరు ఇష్టానుసారం నవ్వుతూ రాజకీయ పాత్ర కాకుండా విలన్ పాత్రని మీరు పోషించినారు. మీరా రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో కూలిపోయి మాట్లాడడానికి అర్హులు? కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. అసలు ఒక ఎంపీ ఎవరైనా కానీ తను దయతలచినందు వలన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు బ్రతుకుతున్నాడన్నటువంటి భావన వచ్చేటట్టుగా మాట్లాడాడు. అంటే మీ దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రంలో పౌరులు బ్రతకలా? అసలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి, పౌరులు మీరు దయాదాక్షిణ్యాలు ఇస్తే బ్రతుకుతారు అంతే, కాకపోతే మీరు ఎవరినైనా ఖైమ చేసేస్తారు. అదేనా మీ ప్రజలకు సందేశం ఇది? మీరు వెంటనే సస్పెండ్ చేయండి మీ ఎంపీని. ఇలా మాట్లాడినందుకు సిగ్గుపడాలి. మీ దయాక్షణ్యాలతో పౌరులు బ్రతకాలా ఈ రాష్ట్రంలో? మీరు తలుచుకుంటే ఎవరినైనా కైమ చేస్తారా? అంటే అలాగే ఉంది, మేము విడిచిపెట్టేశాం కనుక, మేము దయదలిచాం కనుక, మేము క్షమించాం కనుక, మేము వదిలేశాం కనుక బ్రతుకుతున్నారు అనేటువంటి భావన వచ్చేటట్టుగా ఒక ఎంపీ, మీ పార్టీకి చెందినటువంటి ఎంపీ మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించలేదా? ఈవేళ మీ ప్రెస్ మీట్ అంతా చూశాం. మీరు 4.5 సంవత్సరాలుగా దేశంలో ఎవరూ చేయనటువంటి అవినీతిని చేయడం వలన
మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప సామాజిక హితం, రాష్ట్ర హితం, వ్యవస్థల పునరుద్ధరణ ఈ అంశాలు అందులోనే ఏమైనా ఉన్నాయా? అసలు మీకు ఎందుకు ఈ ఉలిక్కిపాటు? మీరు అసలు సంస్థను పనిచేయనిస్తున్నారా? సిబిఐని కానీ ఈవేళ చివరికి కోర్టులను కానీ కోర్టులో వచ్చినటువంటి ఏ మీ మీద ఏ ఆరోపణకైనా మీరు అసలు దర్యాప్తు ధరని ఇచ్చినారా? స్టేన్ తెచ్చుకున్నారు. 18 కేసుల్లో మీరు స్టేన్ తెచ్చుకున్నారు. మీరు దాన్ని అపహాస్యం చేస్తారు. ఈవేళ మీ తాబేదారులు అయినటువంటి అందరి మీద డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మీద చేస్తారు. ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు, వారి మీద రైలు జరగలేదే. పక్కనటువంటి కేరళ ముఖ్యమంత్రి అతని అనుచరుల మీద జరిగిందా? అతను ప్రతిపక్షానికి చెందినటువంటి వాడే. నేనేం బీజేపీని ఒకరు తప్పించుకోవడం లేదు. ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ విపరీతంగా అవినీతి ధనం పేరుకుపోతే, ఈ సరక్కుపోతే ప్రజలకి అనుమానం వస్తుంది ఈ వ్యవస్థ మీద అని మనం చేస్తున్నాం. జరిగితే ప్రజల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఆహ్వానించాలి, విమర్శించడం కాదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఈ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే ఇలాంటి అక్రమ సంపాదన మీద పెద్ద ఎత్తున దాడి జరిగితేనే ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం వస్తుందని చెప్తున్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి. జరిగితే అపనమ్మకం కాదు, జరగకపోతే అపనమ్మకం వస్తుంది. ఈ వ్యవస్థ భేదవాళ్ళ కోసం ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా పనిచేస్తుందని. మన రాజ్యాంగం ఎక్కడా ముఖ్యమంత్రికి ఒకలాగా, మంత్రులకు ఒకలాగా, పేద ప్రజలకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా ఎక్కడ చెప్పలే. మీరు అడ్డగా మాట్లాడకండి, అటు నుంచి మాట్లాడుతున్నారు. మీరు జరగాలి, జరిగి వాస్తవం ఏంటి తెలియాలి. రైలు జరిగినంత మాత్రం వచ్చిన నష్టం ఏంటండి? అది జరగండి, దాడి జరగనండి, అలైట్ జరగనండి. న్యాయమైన సంపాదన అయితే రైట్ రాయల్గా మళ్ళీ బయటకు రావచ్చు. సంపాదన అడ్డగోలదైతే ట్యాక్సులు కడతారు. ధనం అక్రమం అయితే ప్రభుత్వానికి జమ అవుతుంది. దానికి ఎందుకు ముఖ్యమంత్రి ఇంత వరి అయిపోతున్నారు అంటాను నేను. నీ మీద రైట్ జరిగితే మీరేమైనా ప్రత్యేకమా ఈ రాజ్యాంగానికి? మీరేమైనా మినహాయింపు ఉందా మీకు? తెరని ఇన్వైట్ చేయండి, కమాన్ నన్ను కూడా చేయండి అని చెప్పి అడగండి. రక్షించమని మొత్తం దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలందరినీ దేవరించడం కాదు, అది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు అవమానం. మర్చిపోకండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా అందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి వాడు. అక్కడికి వెళ్ళి అందరి దగ్గరికి అడుక్కొని నా మీద రైడ్ జరుగుతుంది రక్షించండి అని అడిగితే మాకు అవమానంగా ఉందని మనం చేస్తున్నాం. ఇది రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యని మీరు వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. వక్రీకరించడానికి మీరు గొప్ప ఎత్తులు వేయొచ్చు, కానీ మీ పాలనని ప్రజలు అసహించుకునే పని ఉంది. ప్రతిపక్ష నాయకుడికి హత్య జరిగితే, హత్య ప్రయత్నం జరిగితే మీరు పలకరించరా, మాట్లాడరా, ఖండించరా? నీకు అవసరమైనటువంటి రక్షణ కల్పించడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పరా? అది నాది కాదు, ఇంకొకరిది. ఎందుకు ఎలా వెళ్ళింది ఎయిర్పోర్ట్లోకి కత్తి? కత్తి ఎలా వెళ్ళింది ఎయిర్పోర్ట్లోకి చెప్పండి. అతను ఎవడైతే కానీ అభిమానైతే చంపివచ్చా? ఏంటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఇవన్నీ కరెక్ట్ కాదు. చాలా కొలాబరేటెడ్ ఎవిడెన్స్ ఇప్పుడు ప్రజల నుంచి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి వస్తుంది. థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తే మాత్రమే ఇది మాకు అపోహపోవడం కాదు, పార్టీ పరంగా మాకు పోవడం కాదు, రాష్ట్ర ప్రజలకు అపోహపోవాలి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నిష్పాక్షికంగా పనిచేస్తుంది, ఇలాంటి దీన్ని ప్రోత్సహించదు అనేటువంటి విషయం బయటకు రావాలంటే మీరు తప్పనిసరిగా మీరు ఆహ్వానించాలి. ఢిల్లీ వెళ్ళారు, ఆహ్వానిస్తారనుకున్నాను. మీరు ఆవిషాలు కాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికే తంటాలు పడుతున్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. ఇది మాకందరికీ సిగ్గుగా ఉందని మనం చేస్తున్నాం. నమస్కారం. ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందండి. ఎక్కడుంది ఆ ఎయిర్పోర్ట్? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కదా, ఆంధ్రప్రదేశ్లో కదా. ల్యాండ్ ఆర్డర్ చూడవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇంత ఘోరమైనటువంటి మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కాదా? ఇది హత్యా ప్రయత్నం కాదా? అవునా? చిన్న కత్తి అంటాడు, చిన్న గాయం అంటాడు ఆయన. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా తప్పనిసరిగా దీనికి సిబిఐలు కొన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది ఏ మరి పెద్ద ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పనిసరిగా ఇది ఎంక్వైరీ జరగాలి.
దీని పూర్వపరాలు బయటకు తెలియాలి. ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు, ఎవరు దీనికి బాధ్యులు ఎవరు, ఇది ఎలా జరిగింది, దీని ఎవరు ప్రేరణతో జరిగింది, అందుకని ప్రజలందరూ కూడా తెలియ కోరుతున్నారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చీఫ్ మినిస్టర్ని వేయితే, చీఫ్ మినిస్టర్ని వేయితే కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన నాయకత్వాన్ని. ఆ పరిస్థితుల్లో మేము ఆయన్ని తుదముట్టించాలని ప్రయత్నం జరిగింది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతోటి. ఇంకా ఏముంది, లేక న్యాయ మరి ఒక న్యాయ పరిధిలోనైనా జరిపించాలి. ఏ నియమైనా నిష్పక్షపాతంగా, మేమేమి ఇంకా వేరే కోరడం లేదు, నిష్పక్షపాతంగా దీనికి బాధ్యులు ఎవరో తేల్చవలసిన అవసరం ఉంది. అతన్ని ప్రేరణ చేసిన వాళ్ళు, అతన్ని ప్రేరేపించిన వాళ్ళు, ఈ హత్యకు ప్రిగొల్పిన వాళ్ళు ఎవరో తెలియవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళని పరిగెళ్ళేటువంటి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఉందని కూడా మేము కోరుతున్నాం. మేము రాష్ట్రపతి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని కలవాలనుకుంటున్నాము. మరి తప్పనిసరిగా జరిగినటువంటి ఉదంతాన్ని గురించి, దానికి సరైనటువంటి న్యాయ మరి ఎంక్వైరీ జరగాలి అనేది, తర్వాత మన తుఫాన్ విషయం కూడా ఇద్దరికీ కూడా, అట్లాగే రాష్ట్రపతి గారికి అలాగే హోంమంత్రి గారికి కూడా, వాళ్ళు కూడా కేంద్రం ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఆపదని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇది ఎవరు ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అని కాదు, తప్పనిసరిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నానా అవస్థ పడ్డారు కదా, మనం చూశాం కదా శ్రీకాకుళంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు, మంచినీటి వసతి లేకుండా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను.